ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతకాలు నమ్మకాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ను దాటేస్తారేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహార శైలిని చూస్తుంటే క్రైస్తవ సాంప్రదాయ ఆచారాలను పాటించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాస్తు ముహూర్తాలను ఓ రేంజ్లో నమ్ముతున్నారు. మే 23న ఏపీ ఎన్నికల ఫలితాలొచ్చినా మే 30వ తేదీ వరకు తన ప్రమాణ స్వీకారం కోసం ఆగారు. మే 30న మధ్యాహ్నం 12:23 సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కార్యాలయం వెల్లడించిన అధికారిక నోట్లో కూడా ఈ టైంను ప్రత్యేకంగా పొందుపరిచారు. ఇక సెక్రటరియేట్లో తాను అడుగుపెట్టబోయే ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఈ నెల 8న ఉదయం 8:39 వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం ఛాంబర్లో బాధ్యతలను స్వీకరిస్తారు. తన కేబినెట్ ప్రమాణ స్వీకారానికి కూడా జగన్ మరో మంచి ముహూర్తం సెట్ చేశారు. జూన్ 8న ఉదయం 10:35 జగన్మోహన్ రెడ్డి కేబినెట్ సహచరులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక వాస్తు గురించి కూడా జగన్మోహన్ రెడ్డి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ సెక్రటరియేట్లోని ఏ బ్లాక్లో సీఎం ఛాంబర్లోకి వెళ్లే ఒక ద్వారం మూసేయాలని అధికారులకు సూచించారు. అలాగే చీఫ్ సెక్రటరీ ఛాంబర్ను కూడా మార్చేస్తున్నారు. సీఎస్ ఛాంబర్ను ఆగ్నేయం నుంచి మరో చోటకు మారుస్తున్నారు. పాత ఛాంబర్ పక్కనే మరో కొత్త ఛాంబర్ నిర్మాణం చేస్తున్నారు. ఇవన్నీ బయటకు కనిపిస్తున్న ఉదాహరణలే. ఇలాంటివి అంతర్గతంగా ఉండే ఉంటాయని భావిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సహజంగా ఇలాంటి ముహూర్తాలు వాస్తు జ్యోతిషం మీద బలమైన విశ్వాసం. ఆ నమ్మకం వల్లే కేసీఆర్ సెక్రటరియేట్ కు కూడా రావడం మానేశారు. ప్రగతి భవన్ నుంచే పరిపాలన చేస్తున్నారు. కేసీఆర్ తో స్నేహం చేసిన జగన్మోహన్ రెడ్డి కూడా ఈ నమ్మకాలు బాగా ఎక్కువయ్యాయనే చర్చ జరుగుతోంది. అయితే రాష్ట్రం మంచి భవిష్యత్తు కోసం కొన్ని నమ్మకాలను నమ్మడంలో తప్పులేదని వాదించేవారు ఉన్నారు.